సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ లో భాగంగా జరగాల్సిన ఆఖరిదైన ఐదో టెస్టు కోసం టీమిండియా జట్టును ఇటీవల బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టులు జరిగిన తర్వాత కరోనా మహమ్మారి పంజా విసరడంతో ఐదో టెస్టును వాయిదా వేశారు. ఇప్పుడు ఆ వాయిదా పడిన టెస్ట్ మ్యాచ్ ను జులై ఒకటి నుంచి ఐదు వరకు ఎడ్జ్ బాస్టన్ లో నిర్వహించనున్నారు. ఇక మరోవైపు ఐపీఎల్ 2023 సీజన్ ను మరింత రసవత్తరంగా మార్చేందుకు మ్యాచ్ల సంఖ్యను పెంచేలా బీసీసీఐ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ అంశంపై చర్చలు జరపడానికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్తున్న టీమిండియాతో పాటుగా అక్కడికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా అక్కడ ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య పెంచే అంశంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ECBA మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో చర్చించనున్నట్లు సమాచారం. ఈ అంశంపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఐపీఎల్ 2023 సీజన్లో మ్యాచ్ల సంఖ్య పెంచే అంశంపై ECBతో చర్చించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా ఇద్దరు ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఐదు టెస్టును ప్రత్యక్షంగా చూడనున్నారు. అనంతరం ECBA మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో ఐపీఎల్ విండో మ్యాచ్ల సంఖ్య పెంచే అంశంపై చర్చించనున్నారు. అన్ని సజావుగా సాగితే వచ్చే ఏడాది ఐపీఎల్లో మరికొన్ని మ్యాచ్లు చేరనున్నాయి అని సదరు బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు. ఇక భారత్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ప్రస్తుతం భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ కోసం ఇటీవలే 17 ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించగా అందులో రోహిత్ శర్మ, రాహుల్, గిల్, కోహ్లీ, శ్రేయాస్, విహారీ, పుజారా, పంత్, షమి, జడేజా, సిరాజ్, శార్దుల్, శ్రీకర్, భరత్, అశ్విన్, బుమ్రా, ఉమేష్, ప్రసిద్ధ్ కృష్ణలు చోటు దక్కించుకున్నారు. Please subscribe to Color Frames.